Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఉండవల్లిని జగన్ దూరం పెట్టింది అందుకేనా? పూర్వకాలంలో తర్కం అనగా లాజిక్ అనేది ఒక శాస్త్రం. ఎప్పుడైతే రాజకీయ నాయకులు విపరీత తర్కానికి ఎగబడ్డారో అప్పుడే తర్కశాస్త్రానికి దుర్దినాలు ప్రారంభమై ఇప్పుడు తర్కం అనేది ఓ బూతుగా మారింది. ఉదాహరణ కావాలా? ఉండవల్లి అరుణ్ కుమార్ అనబడే ఓ మాజీ ఎంపీ అప్పుడప్పుడు ఉండవల్లి ప్రెస్ మీట్లు చూస్తూ ఉంటే ఘాజీ హరి అలియాస్ సబ్బం హరి కాస్త బెటర్ ఏమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఘాజీ హరి బీకామ్ ఫిజిక్స్ కావచ్చుగాక, ఉండవల్లిది కాస్త పర్వర్షన్. కాస్త డీటెయిల్డ్గా చెప్పుకుందాం, పోని ఆ తర్కాన్నే ఆశ్రయిద్దాం. ఈ సో కాల్డ్ జగన్ క్యాంప్కి జగన్ కోట్లు వెచ్చిస్తున్న మీడియా విభాగాలకు అంతకు మించి ఉందని అనుకోలేము, కానీ నిష్ఠూరంగా ఉన్న నిజాల్ని మాట్లాడుకుందాం. ఏం మళ్ళీ జైలుకు వెళితే తప్పేంటి? నీకేమైనా కొత్త? వెళ్ళు, ప్రజల వైపో మోదీ వైపో తేల్చుకో. జైల్లో పడితే అక్కడ నుంచే పాలన కొనసాగించవచ్చు, మరింత మైలేజీ వస్తుంది. కమాన్, విశాఖలో కూర్చుని ఓ డిక్లరేషన్ ఇద్దాం అంటున్నాడు ఈ పెద్ద మనిషి. ఇది తమ లైన్కు అనుగుణంగా ఉంది గనుక తమ లైన్కు అనుగుణంగా ఉండే ఏ సాదాసీదా మనుషులకైనా ఎల్లో మీడియా ప్రాధాన్యం ఇస్తుంది గనుక అది జనంలోకి వెళుతోంది. అయితే తెలివి మరీ ఎక్కువైన ఉండవలికి ఒకటి రెండు ప్రశ్నలు వేద్దాం, జస్ట్ మన క్లారిటీ కోసమే. నువ్వెవరు? కాంగ్రెసా? అసలు ఆ పార్టీ ఉందా ఏపీలో? ఏ హోదాలో ఏం డిమాండ్ చేస్తున్నావు? ఓకే, నువ్వు ఓ సగటు మనిషివి అనుకుందాం. ఒక పార్టీ అధినేత ధోరణి ఇలా ఉండాలని నువ్వెవరు డిక్టేట్ చేయడానికి చేశావు? పో, ప్రైవేటీకరణ పాలసీ అనేది ప్రజా వ్యతిరేకమని తేల్చేయడానికి నువ్వెవరు? తేల్చేశావు, పో. కానీ ప్రైవేటీకరణ అనేది కేవలం విశాఖ ఫ్యాక్టరీ గురించే కాదుగా, అది నేషనల్ పాలసీ. దేనిని సమర్థించాలో దేనిని వ్యతిరేకించాలో వైసీపీ అనే పార్టీ తనదైన శైలిలో ఖరారు చేసుకుంటుంది. ఒక పార్టీ లైన్ ఇలా ఉండాలని నువ్వెవరో చెప్పడానికి? ఎస్, జగన్ దుర్మార్గుడు, చేత కాదు, జైలుకి వెళ్తానని భయపడుతున్నాడు. మరి నువ్వు ఉన్న పార్టీ ఏం చేస్తోంది? నీ పార్టీ ఏం చెప్పినా వేస్ట్ అనే కదా, మిమ్మల్ని జనం బంగాళాఖాతంలో కలిపింది, మరిక మీ మాటలకున్న విలువ ఎంత? ప్రజలా మోదీయా అనేది మరో నాన్సెన్స్. ప్రజలు మోదీతో ఉన్నారో లేదో ఉండవల్లి కాదు, జనం తెలుస్తారు. జనం తిరస్కరించిన ఉండవల్లి వంటి క్యారెక్టర్లే కాదు కదా. మరి ఉండవల్లి కూడా బండ్ల గణేష్, కేయపాల అయిపోతే ఎలా? జైల్లో ఉండు, నీకేమైనా కొత్త అనే వ్యంగ్య వ్యాఖ్య సరే, పరోక్షంగా మళ్ళీ జగన్ జైలుకి వెళితే బాగుండు అనుకుంటున్నావా? ఇలాంటి పరివర్షణ ఉన్నందుకే కదా నీలాంటి వాళ్లను జగన్ 10 అడుగుల దూరం ఉంచింది. మళ్ళీ ఈ పనికిరాని సందేహాలు దేనికి? ప్రైవేటీకరణ కావచ్చు, మరేదైనా పాలసీ కావచ్చు, సమర్థించాలా వ్యతిరేకించాలా అనేది వైసీపీ ఇష్టం. పార్టీగా దానికి కొన్ని ఎత్తుగడలు పట్టు విడుపులు ఉంటాయి. నాన్సెన్స్, అది కరెక్ట్ కాదని చెప్పడానికి తమరెవరు? నీలాంటి వాళ్లను నమ్ముకుని ఉంటే ఆ పార్టీ ఇప్పుడు ఈ స్థితిలో ఉండేదా? నీకు చేతనైతే నువ్వు పోరాడవయ్యా, అది చేత కాదు, ఆ బలం లేదు. పైగా నువ్విలా ఉండు, నువ్వు జైల్లో పడి ఉండు అని చెప్పడం భావదారిద్ర్యమే కాదు, అంతకుమించి. అసలు వైఎస్ అంతరంగికుడివి అయినా సరే జగన్ నిన్ను దూరం పెట్టాడు అంటేనే ఎక్కడో ఏదో తేడా ఉందని కదా అర్థం. ముందు ఆ ఆత్మవిమర్శ ముఖ్యం కదా. పెద్ద ఐరనీ ఏంటంటే వైఎస్ సన్నిహితుడిగా ఏ రెండు పత్రికలను వ్యతిరేకించావో వాళ్ళు మాత్రమే నిన్ను మోస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు అవసరం కాబట్టి ఈ మాత్రం సోయి లేకపోతే ఎలాగయ్యా ఉండవల్లి? వివేక హత్య కేసే తీసుకుందాం. ఎస్, ఆ తర్కాన్నే ఆధారంగా తీసుకుందాం. వివేక హత్య నిందితులు బయటపడితే తనకు రాజకీయంగా నష్టమని జగన్ భావిస్తున్నాడు. నిజం అదే. రాజకీయాల్లో బంధువులు మిత్రులు తొక్కతోలు ఏమీ ఉండవు, తను తన కుర్చీ మాత్రమే ముఖ్యం. జగన్ కూడా రాజకీయ నాయకుడే కదా, సొంత బాబాయ్ అయితేనే హత్యకు గురయ్యాడు. మొదట్లో సిబిఐ దర్యాప్తు కావాలన్నాడు, తన పాలన వచ్చాక అక్కర్లేదన్నాడు, అటక మీద పారేశాడు. అంటేనే వివేక హత్య కారణాలు బయటపడకూడదని, అది తనకు నష్టమని. ఇన్ని రోజులు ఆ కేసు అలా పడి ఉందంటే అర్థం జగన్కు అదలా కోల్డ్ స్టోరేజ్లో పడి ఉండడమే కావాలి కాబట్టి. ఆ కేసు తేలితే తనకు నష్టం కాబట్టి అందుకే తను మాట్లాడడు, ఏమీ చెప్పడు. సింపుల్, అదే లాజిక్. కానీ వివేక హత్య కారణాలు చెప్పాలి, అంతకులు ఎవరో చెప్పాలి, జగన్ మాత్రమే చెప్పాలి అనే డిమాండ్లు దేనికి? ఆయన చెల్లెళ్ళు కూడా తిట్టిపోస్తున్నారు అనే టామ్టామ్ దేనికి? ఏం, అప్పట్లో స్పెషల్ దర్యాప్తు చేయించాడు కదా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, చెప్పొచ్చు కదా వివేక హంతకులెవరో, హత్యకు కారణాలేంటో తను ఎందుకు చెప్పడం లేదు? రాజకీయ హత్య అయితే చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదు? ఎందుకు జగన్ను బజారుకు లాగడం లేదు? జగన్ను వ్యతిరేకించి చంద్రబాబుకు డప్పు కొట్టడమే జర్నలిజంగా భావించే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈ డిమాండ్ చేయడం ఏంటి? అసలు తనకు తెలిసింది పబ్లిష్ చేయొచ్చు కదా, పోనీ వివేక వ్యక్తిగత జీవితం తాలూకు చీకటి కోణాలు జగన్ బయటపెడితే జీర్ణించుకోవడానికి ఆయన కుటుంబం సిద్ధంగా ఉందా?
పోనీ ఇదే షర్మిల, ఇదే వివేక బిడ్డ ఎందుకు తమకు తెలిసిన నిజాలు చెప్పడం లేదు? ఫలానా కారణంతో జగన్ ఈ హత్యను పట్టించుకోవడం లేదు అని ఎందుకు జనానికి వివరించడం లేదు? జగన్ దుర్మార్గుడే, జగన్ అధికార దాహానికి స్వపర భేదం లేదు. సరే, మరి చంద్రబాబు కూడా ఎందుకు దాచిపెడుతున్నాడు? అన్నీ తెలిసిన వాడే కదా. సో తర్కం ఇలాగే ఉంటుంది. ఇక్కడ అంతిమంగా చెప్పేది ఏంటంటే, జగన్ శుద్ధపూస కాదు. అలా అయితే సీఎం అయ్యేవాడే కాదు. కాకపోతే నువ్వు ఇలా నడవాలి అని నిర్దేశించే నైతిక హక్కు వీళ్లకు ఉందా అనేది ప్రధానమైన ప్రశ్న.